మీరు చూస్తున్నారు అయాం ఫర్ యూ, మీకోసం నేను తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పంచాయతీ కార్యదర్శికి సంబంధించి మనం అడుగడుగునా కూడా అవరోధాలను ఎదుర్కొంటున్నాము. ఇప్పుడు గ్రామజ్యోతి వెబ్సైట్లో వాళ్ళు లేటెస్ట్గా ఇప్పుడు దీని మీద కేసు నడుస్తున్న సందర్భంలో వాళ్ళు కొన్ని లేటెస్ట్గా ఏం పెట్టారు, డౌన్లోడ్ ఓఎంఆర్ సెట్స్ ఇవి ఇంతకుముందు ఉన్నవి, డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ సిరీస్ సెట్స్ అండ్ ఫైనల్ కేసు, డిస్ట్రిక్ వైజ్ సెలక్షన్ లిస్ట్ ఇవి పెట్టేశారు, అండ్ లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్ ఓపెన్ లోకల్ కేటగిరీ, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన విషయాలు పెట్టారు. అయితే ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, మనం రాసింది ఒక క్వశ్చన్ పేపరు, మరి ఆ క్వశ్చన్ పేపర్లో మనం నాలుగు సెట్లు ఉన్నట్టు ఇక్కడ మనం ఇప్పుడు చూసుకోవచ్చు. మనం రాసిన క్వశ్చన్ పేపర్ కూడా నాలుగు సెట్లు ఉండొచ్చు, కాకపోతే మనకు అప్పుడు ఐడియా లేదు ఏ సెట్ రాసాం అనేది, ఎందుకంటే మన దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు మనం రాసినటువంటి ఓఎంఆర్ కానీ లేదంటే వాళ్ళు రాసినటువంటి క్వశ్చన్ పేపర్ కానీ మనకి ఇవ్వకపోవడం వల్ల మనం రాసిన సెట్ ఏందో తెలియదు. పేపర్ వన్లో సెట్ వన్, సెట్ టూ, సెట్ త్రీ, సెట్ ఫోర్, అదేవిధంగా పేపర్ టూలో కూడా సెట్ వన్, సెట్ టూ, సెట్ త్రీ, సెట్ ఫోర్ ఇలా నాలుగు సెట్లు ఉన్నవి. ఈ నాలుగు సెట్లకు వీళ్ళు డౌన్లోడ్ ఫైనల్ కీస్, దీంట్లో కూడా పేపర్ వన్ పేపర్ టూలో నాలుగు రకాలటువంటి ఆన్సర్ షీట్స్ ఇచ్చారు. సో ఈ ఆన్సర్ షీట్స్లో మనం చూసినట్లయితే ఈ సెట్ వన్ కీ ఇప్పుడు సీరియల్ నెంబర్ ఇక్కడ సెట్ వన్కు ఓ రకంగా, అదేవిధంగా సెట్ టూకి సెట్ త్రీకి ఓ రకంగా ఇట్లా కీస్ మారుతున్నాయి. సో ఈ రకమైనటువంటి కీ ఉండడం వల్ల మనం రాసినటువంటి సెట్ ఏదైతే ఉందో అది తెలిస్తేనే మనం మనకు వచ్చిన మార్కులు కరెక్ట్గా తెలుసుకోగలుగుతాం. సో ఈ సెట్ అనేది తెలియకపోవడం వల్ల మనకు వచ్చిన మార్క్స్ని మనం తెలుసుకోలేం, దాన్ని మనం ఏ విధంగా కూడా మనం సరిచూసుకునే పరిస్థితి లేదు. అయితే వీళ్ళు ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఓఎంఆర్ సీట్ ప్లస్ దాని ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని పోవడం వల్ల మనకు సెట్ అనేది ఇంతవరకు తెలియదు. ఈ సెట్ యొక్క విషయం తెలిసే విధంగా మనం రాసినటువంటి క్వశ్చన్ పేపర్ను ఏ సెట్ అది తెలిసే విధంగా దాన్ని కూడా అప్లోడ్ చేసి పెట్టినట్టయితే ఆ సెట్ నెంబర్ చూసుకొని ఆ సెట్కి సంబంధించిన కీస్ చూసుకొని మనం మనకు వచ్చినటువంటి మార్క్స్ నిజమా కాదని నిర్ధారణ చేసుకోగలుగుతాం. అప్పుడే మనకి ఇచ్చిన ర్యాంక్ కానీ ఇంకా మనకు వచ్చే కేటగిరీ కానీ ఏ విధంగా మనం సెలక్షన్లోకి వెళ్ళగలమా లేదా అనేది కూడా మనకు తెలిసిపోతుంది. సో ఇలాంటి ఏం లేకుండా జస్ట్ కోర్టులోకి కేసు నడుస్తుంది కాబట్టి ఇప్పుడు అప్పుడొకటి ఫలితాలను డైరెక్ట్ ఏమో ఇచ్చేశారు, ఆ తర్వాత కోర్టు ద్వారా అప్పుడొకటప్పుడు ఇస్తున్నారు. సో ఇలాంటి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. సో ఫ్రెండ్స్, ఒక్కసారి దీని గురించి మీరు కూడా ఒకసారి మీ యొక్క చూడండి, మీకేమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. మనం మాకైతే ఈ సెట్లు ఏ విధంగా తెలుసుకోవాలనేది అర్థం కావట్లేదు ప్రస్తుతం. ఈ సెట్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి ఎవరైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి, దీన్ని చాలామందికి కూడా మనం ఉపయోగించే పరిస్థితి ఉంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.